ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి నవరాత్రులు విజయదశమి పండుగ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో దేవి నవరాత్రులు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతాయి ఎప్పుడు ముగుస్తాయి నవరాత్రులు తొమ్మిది రోజు పది అలంకరణలు విజయదశమి వరకు అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు ఏ రోజు ఏమి నైవేద్యం సమర్పించాలి ఏ రంగు పువ్వులు ఏ రోజు ఏమి పఠించాలి ఏమి దానం చేయాలి ఏమి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా దేవి శరణవరాత్రులలో అమ్మవారి అలంకరణలో మనకి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి అమ్మవారి అలంకరణ బదులుగా మనకి కొత్తగా ఒక అలంకరణ వచ్చిందండి ఆ అలంకరణ ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి అలంకరణలు ఏమేమిటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఫ్రెండ్స్ ప్రాంతాల వారీగా ఈ అలంకరణలు కూడా మారుతూ ఉంటాయి శ్రీశైలంలో బ్రహ్మరామిక అమ్మవారి అలంకరణలు వేరుగా ఉంటాయి కనకదుర్గమ్మ వారి అలంకరణలు వేరుగా ఉంటాయి ప్రాంతాలు ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఆ అలంకరణని పూజిస్తారు దసరా మన హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు జరుపుకొని పదవ రోజు విజయదశమి రోజు చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా విజయదశమి జరుపుకుంటాము ఈ విజయదశమినే మనము దసరా అని అంటారు ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ ఈ పది రోజులు కూడా అమ్మవారిని పూజిస్తే మనకి ఉన్న ఎటువంటి శత్రు బాధలు కానీ భయాలు కానీ అన్నింటి విజయము మనమేమి అనుకున్నా కూడా జరుగుతాయి అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు ఎందుకంటే శరధృదువ ఆరంభంలో వచ్చే పండుగ గనక ఆ పేరు వచ్చింది ఈ దసరా తొమ్మిది రోజులు కూడా ఈ పండుగను మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఈ విధంగా కూడా చేస్తారు ఆ జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసుడనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని సాధించిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంతో ఈ దసరా పండగ జరుపుకుంటాము ఇంకా ఈ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనమాసం వెళుతూ జమ్ము చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఈ రోజే అని మన పురాణాలు చెబుతున్నాయి ఇంకా తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవంబర్కు వరకు బతుకమ్మ ఆడతారు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగ చేసుకుంటారు మనకి ఈ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకి దేవి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే అక్టోబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి మొదలై అక్టోబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఆశ్వేజ శుద్ధ నవమితో ముగుస్తాయి పదవ రోజు ఇరవై నాలుగవ తేదీ మంగళవారం విజయదశమితోటి మనకి ముగుస్తుంది మనకి దసరా పండుగ మనకి ప్రతి అమ్మవారి ఆలయంలో కూడా ప్రతినిత్యము అమ్మవారి అలంకరణలు పూజలు చాలా విశేషంగా జరుగుతాయి ఇంట్లో చేసుకోలేని వాళ్ళు కూడా చక్కగా ఆలయంకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని చక్కగా అమ్మవారికి సంబంధించిన చదువుకున్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి ఒకవేళ తొమ్మిది రోజులు కుదరని వారు ఏ ఏ రోజుల్లో చేసుకోవాలి అంటే పూర్తి ఫలితం కలగాలంటే ఏ ఏ రోజుల్లో చేసుకున్నా కూడా అనేది కూడా చూద్దాము ఫ్రెండ్స్ ఏ రోజు అమ్మవారి అలంకరణ ఏమిటి ఇప్పుడు చూద్దాము అక్టోబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి అమ్మవారి అలంకరణలో మొదటి రోజు అలంకరణ శ్రీ బాలా దేవి అలంకరణ అభయమిస్తున్నట్లు ముద్రలో దర్శనమిస్తారు అమ్మవారు శ్రీచక్రంలో ఈమె మొదటి శక్తి స్వరూపిణి షోడశ విద్యకు అధిష్టాన దేవత రోజు నైవేద్యంగా అమ్మవారికి బెల్ల పరమాణము సమర్పించాలి చీర లేత గులాబీ రంగు రెడ్ కలర్ కానీ లైట్ రెడ్ కలర్ కానీ వేస్తారు ఈరోజు అమ్మవారికి సమర్పించిన పువ్వులు తుమ్మి పువ్వులు లేదా ఎర్ర గులాబీలు ఎర్ర మందారాలు పెంచవలసినవి బాల స్తోత్రాలు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరము ప్రతి అష్టోత్తరము కూడా మనకి లలిత సహస్రనామం బుక్కులో ఉంటుందండి అంతరము ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమ అన్నీ చదవలేకపోయినా కూడా ప్రతినిత్యము ఓం శ్రీ మాత్రేన మహా అని పఠిస్తూ అమ్మవారిని పూజించి కుంకుమ పూజ చేసుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయండి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామము సాధ్యమైనన్ని సార్లు చదువుకొని కుంకుమ పూజ అభిషేకాలు చేసుకున్న విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజు నిషిద్ధం అంటే తినకూడని పదార్థము చల్లని వస్తువులు తినకూడదు మనముగా ఈరోజు పూజ అయిన తర్వాత ఎవరైనా ముత్తైదువులకి రవికల గుడ్డ ఇస్తే మంచిది అమ్మవారిని దర్శించిన పూజించిన సద్బుద్ధి కార్యసిద్ధి సంతానం కలుగుతాయండి ఇంకా మనం ఈరోజు రెండు నుంచి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు ఈ కుమారి పూజ చేసినట్లయితే సంతానం లేని వారికి శీఘ్రమే సంతానం కలుగుతుంది మొదటి రోజు మనకి దేవీ నవరాత్రులు అమ్మవారిని తొమ్మిది రోజులు పూజ చేసుకునే వాళ్ళు ఈరోజు కొంతమంది కలశ స్థాపన పెట్టుకొని చేసుకునే వాళ్ళు అఖండం పెట్టుకునే వాళ్ళు ఉంటారండి ఈరోజే పెట్టుకుంటారు ఈరోజు అవి పెట్టుకోవడానికి పూజ సమయాలు ఏమిటంటే ఉదయము ఆరు ముప్పై నిమిషాల నుండి ఏడు నలభై ఎనిమిది నిమిషాల వరకు మరలా కుదరిన వాళ్ళు తొమ్మిది ఒక్క నిమిషాల నుండి ఎనిమి పదకొండు యాభై ఎనిమిది నిమిషాల లోపల ఉదయం కుదిరిన వాళ్ళు సాయంత్రం ఐదు నుండి ఆరు నలభై ఎనిమిది నిమిషాల లోపల పెట్టుకుంటారు రెండవ రోజు అలంకరణ పదహారవ తేదీ సోమవారము శుద్ధ విధియ ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ గాయత్రీ దేవి అలంకరణ అన్ని మంత్రాలకు కూడా మూల శక్తి గాయత్రీ మంత్రము ఈ మంత్రం పఠిస్తే మనకి మైండ్ కూడా చాలా రిలాక్స్ అవుతుంది గాయత్రీ మంత్రం పఠిస్తే చతుర్వేద పారాయణం చేసిన ఫలితం కలుగుతుంది ఓం భూర్భువ స్వ తత్సవిధుర్వరిణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ చక్రం గదం అంకుశం ధరించి అమ్మవారు పంచముఖాలతో దర్శనమిస్తారు రోజు అమ్మవారి చీర కలరు నారింజ రంగు కనకాంబరం రంగు నైవేద్యముగా నిమ్మకాయ పులిహార అల్లం గారెలు పరమాన్నం సమర్పిస్తారు పూలు తామర పువ్వులు కలువ పువ్వులు అమ్మవారికి పూజ చేస్తామన్నమాట సమర్పించి ఈరోజు నిషిద్ధం తినకూడనది వంకాయ తినకూడదండి ఈరోజు మనము దానముగా ఎర్రటి గాజులు ఎవరైనా ముత్తైదువులకి ఇస్తే చాలా మంచిది రోజు పఠించవలసినవి శ్రీ గాయత్రి అష్టోత్తరము శ్రీ గాయత్రి స్తోత్రము గాయత్రి మంత్రము మంత్రము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అమ్మవారిని పూజించిన దర్శించిన మంత్రశక్తి పెంపొంది తేజస్సు పెరుగుతుంది మూడవ రోజు అక్టోబర్ పదిహేడవ తేదీ మంగళవారము ఆశ్వేజశుద్ధ తదియ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి అఖిలాండ కోటి జీవించడానికి అన్నమే ఆధారం అన్నం పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్తు పరమేశ్వరునికే భిక్షం పెట్టిన తల్లి అన్నపూర్ణాదేవి ఈరోజు అమ్మవారి చీర కలరు గంధం కలరు పువ్వులు మల్లె పువ్వులు పొగడ పువ్వులు నైవేద్యముగా దద్దోజనము కొబ్బరి అన్నము సమర్పిస్తారు సిద్ధము తరిగిన వస్తువులు పఠించవలసినవి శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తరము అన్నపూర్ణ అష్టకము మంత్రము ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమ దానము అన్నం అనమాట అన్నదానం చేస్తే ఈరోజు చాలా మంచిదండి అన్నం పేదవారికి ఈరోజు అన్నంకి సంబంధించినవి కానీ అన్నదానం చేసినా మంచిది ఇంకా ప్రతి ఆలయంలో కూడా ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు అన్నదానం చేస్తారు అన్నదానానికి మనము డబ్బులు ఏమన్నా కట్టినా కూడా మంచిది అమ్మవారిని దర్శించిన పూజించిన ధనధాన్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి కలిగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది నాలుగవ రోజు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారము ఆశ్వేజ శుద్ధ చవితి ఈ రోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు ఉపమంగళకారిణి ప్రదాయిని అయిన అష్టలక్ష్ముల సమ్మేళనమే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రోజు చీర కలరు గులాబీ రంగు రెడ్డు ఎల్లో అండి నైవేద్యంగా క్షీరాన్నము పూర్ణం బూరెలు రవకేసరి సమర్పిస్తారు పూలు తెల్ల కలువలు గులాబీ పూలు ఈరోజు అమ్మవారికి పూజ చేయడానికి వాడితే మంచిది ఈరోజు పఠించవలసినవి శ్రీ మహాలక్ష్మి అంటే శ్రీ లక్ష్మి అష్టోత్తరము మహాలక్ష్మి స్తోత్రము అష్టలక్ష్మి స్తోత్రము ఇంకా ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే రోజు అమ్మవారిని దర్శించిన పూజించిన ఐశ్వర్య వృద్ధి కలిగి ధనాభివృద్ధి కలుగుతుంది ఐదవ రోజు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శుద్ధ పంచమి గురువారము ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ దేవి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కొత్తగా అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకరణలో దర్శనమన్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుండి అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకరణలో దర్శనమిస్తారు రోజు చీర కలరు పసుపు బంగారం నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర చల్మిడి వడపప్పు సమర్పిస్తారు పువ్వులు పసుపు కలర్ పువ్వులండి పఠించవలసినవి శ్రీ మహాచండి అష్టోత్రము శ్రీ మహాచండి స్తోత్రము ఇవి పఠించాలండి అనంతరం ఓం శ్రీ మహాచండీకాయే నమ దానంగా ఈరోజు స్వయం పాకం దానం చేయాలి బ్రాహ్మణులకి దక్షిణ పెట్టి దానంగా కూడా ఇవ్వవచ్చు అండి ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా ఈరోజు ధైర్యము విజయము చేకూరి శత్రు పీడలన్నీ కూడా తొలగిపోతాయి మరో రోజు అక్టోబర్ ఇరవై తేదీ శుక్రవారము ఈరోజు శుద్ధ షష్ఠి ఈ రోజు అలంకరణ శ్రీ సరస్వతీదేవి అలంకరణ ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రం వచ్చిన రోజు సరస్వతీదేవి అలంకరణ ప్రతి ఆలయంలో కూడా ఉంటుందండి సకల విద్యలకు మూల దేవత సంగీత సాహిత్యాలకు ఆది దేవత అయిన శ్రీ సరస్వతి అమ్మవారిని పూజిస్తే సకల విద్యలలో కూడా రాణించి జ్ఞానం పెంపొందుతుంది చీర కలరు తెలుపు పువ్వులు మారేడు దళాలు తెల్లని పువ్వులు నైవేద్యంగా కట్టె పొంగలి పాయసము దద్దోజనము కానీ సమర్పించాలి పఠించవలసినవి శ్రీ సరస్వతి అష్టోత్తరము సరస్వతి స్తోత్రము తప్పకుండా ఈ సరస్వతి స్తోత్రము చదువుకోవాలి లేదా మంత్రము ఓం సరస్వత్యై నమ అని పఠించాలి పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలతోటి తప్పకుండా సరస్వతి అమ్మవారి పూజ చేపిస్తూ సరస్వతి అమ్మవారి స్తోత్రం చదివించాలి లేదా వినిపించాలి పిల్లలతోటి పూజ చేపించాలి ఈరోజు పిల్లలతోటి పూజ చేపిస్తే గనక వాళ్ళకి విద్యలో బాగా రాణించి జ్ఞానం పెంపొందుతుంది ఈరోజు దానముగా విద్యార్థులకు ఇంకా ముఖ్యంగా పేదవారికి చదువుకు సంబంధించినటువంటి పుస్తకాలు పెన్నులు పెన్సిల్ ఇలాంటివి పిల్లలతో ఇప్పిస్తే చాలా మంచిది ఈరోజు నిషిద్ధ ఆహారము తినకూడనది పులుపు వస్తువులు తినకూడదు గురువారం కూడా వచ్చింది కాబట్టి ఈరోజు సరస్వతి అమ్మవారికి కానీ లక్ష్మీ అమ్మవారికి కానీ చక్కగా విగ్రహాలు ఉంటే లలితా సహస్రనామము అవి చదువుకుంటా చక్కగా కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది అభిషేకాలు చేసుకున్న విశేష ఫలితాలు కలుగుతాయి సాధ్యమైనంతవరకు కుదిరితే ఈరోజు లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా జ్ఞానం పెంపొంది విద్యార్థులైతే విద్యలో రాణిస్తారు రోజు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారము ఈరోజు మనకి వైద్యశుద్ధి సప్తమి ఈ రోజు అలంకరణ శ్రీ లలితా సుందరి దేవి అలంకరణ దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిపురాంతకంలో అమ్మవారు రెండవ శక్తి స్వరూపిణి రోజు అమ్మవారి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేస్తారు సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి శ్రీ లలితా దేవి చిరుమందహాసంతో చెరుకుగడ చేత పట్టుకొని దర్శనమిస్తారు అమ్మవారు తీర కలరు ఎల్లో బంగారం కలరు పువ్వులు ఈరోజు అమ్మవారిని ఎర్రని కలువలు ఎర్రని మందారాలు ఎర్రటి పువ్వులతో పూజించాలి నైవేద్యంగా బెల్లం పరమాణం సమర్పించాలి ఈరోజు నిషిద్ధ ఆహారం తినకూడని ఉసిరి పఠించవలసినవి శ్రీ లలితాదేవి అష్టోత్తరము శ్రీ లలితా సహస్రనామావళి పఠించాలండి సాధ్యమైనంత వరకు కుదిరితే ఈరోజు లలిత సహస్రనామం చదువుతూ కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది మంత్రము ఓం శ్రీ లలితాదేవియే నమ లేదా ఓం శ్రీ మాత్రే నమ అని పఠించిన విశేష ఫలితాలు కలుగుతాయండి ఈరోజు స్నానంగా లలిత సహస్రనామం బుక్స్ ఎంతమంది కుదిరితే అంతమందికి పంచితే విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారిని దర్శించిన పూజించిన అఖండ కీర్తి నిత్య సౌభాగ్యము చేకూరుతాయి ఫ్రెండ్స్ ఎనిమిదవ రోజు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం విశ్వ యుజశుద్ధ అష్టమి ఈ రోజు దుర్గాష్టమిగా జరుపుకుంటాం ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ దుర్గాదేవి అలంకరణ రోజునే అమ్మవారు దుర్గముడనే రాక్షసుని అమ్మవారు దుర్గాదేవి రూపంలో సంహరించినట్లు మన పురాణాలలో ఉంది కోటి సూర్యప్రభలతో వెలుగొంది అమ్మను పూజిస్తే శత్రు పీడలు తొలగిపోతాయి ఈరోజు చాలా అద్భుతమైన రోజండి ఈ రోజు చీర కలరు ఎరుపు పువ్వులు మందారం పువ్వులు ఎర్రటి పువ్వులు నైవేద్యంగా కదంబము పులగము శాకాన్నము అమ్మవారికి సమర్పిస్తారు ఈరోజు తినకూడనిది నిషిద్ధమైనవి ఏమిటంటే ఇష్టమైన వస్తువులు ఏమైనా ఇష్టంగా ఎవరికైనా ముత్తయ్యవులకి కానీ అమ్మవారికి కానీ టెంపుల్లో కానీ ఎర్రని చీర ఇస్తే మంచిది మంచిదించవలసినవి శ్రీ దుర్గాదేవి అష్టోత్తరము శ్రీ దుర్గా స్తోత్రాలు ంతరము ఓం దుమ్ దుర్గాయే నమహ ఓం దుర్గాయే నమహ అని గాని పఠించాలి ఈరోజు అమ్మవారిని దర్శించిన పూజించిన శత్రువులపై విజయం చేకూరుతుంది తొమ్మిదవ రోజు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ మనకి సోమవారం ఆశ్వేజుద్ధ నవమి ఈరోజు నవమి ఉదయం వరకు ఉంటుందండి మధ్యాహ్నం నుంచి మనకి దశమి తేదీ ప్రారంభమవుతుంది ఈరోజు అమ్మవారు మనకి తొమ్మిదవ రోజు రెండు అలంకరణలో దర్శనమిస్తారు ఉదయం పూట మహార్న మనకి మహార్నవమి అంటే నవమి రోజు మహార్నవమిగా జరుపుకుంటాం ఈరోజు ఉదయం అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో దర్శనమిస్తారు రోజు శ్రవణ నక్షత్రం కూడా ఉంది కాబట్టి రెండు తిథులు వచ్చాయి కాబట్టి రెండు అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు ఉదయం తిథి నవమి తిది అండి ఆశ్వేజు నవమి అమ్మవారి అలంకరణ మహిషాసుర మర్దిని అలంకరణ రోజు మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించి మహిషాసుడి మధ్యని అవతారం ధరించినట్లు పురాణాలలో ఉంది అమ్మవారు ఎనిమిది భుజాలతో ఎనిమిది ఆయుధాలతో సింహవాహినిగా రౌద్ర రూపంలో దర్శనమిస్తారు రోజు అమ్మవారి చీర కలరు కాఫీ కలరు నీలి రంగు పువ్వులు నల్లని కలువలు శంకు పువ్వులు నైవేద్యము చింతపండు పులిహోర వడపప్పు పాయసము గారెలు చక్కెర పొంగలి వీటిలో ఏవైనా సమర్పించవచ్చు రోజు పఠించవలసినవి శ్రీ మహిషాసుర మర్దిని అష్టోత్తరము స్తోత్రాలు మంత్రము ఓం శ్రీ మహిషాశ్వర మర్దింత్యైన ఈ ఈరోజు దానంగా స్వయం పాకం దానం చేస్తే మంచిది ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా ధైర్యము విజయము చేకూరుతాయి ఇలా తొమ్మిది రోజు తొమ్మిది అలంకారాలలో పూజలు అందుకున్న అమ్మవారు చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనము శుద్ధ దశమి రోజు విజయదశమిగా దసరా పండగా ఎంతో విజయంగా జరుపుకుంటాము ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు తొమ్మిది నిమిషాల నుండి మనకి శుద్ధ దశమి ప్రారంభమవుతుందండి ఇంకా మనకి దశమి తిది ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నము ఆ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా దశమి తిది ఉంటుంది మన పండితులు ఇరవై మూడవ తేదీ శ్రవణ నక్షత్రం ఉన్న రోజు దశమిగా జరుపుకోవాలని చెబుతున్నారు ఇంకా సూర్యోదయ సమయంలో మనకి తిది ఉన్నదే లెక్కగా చేసుకునే వాళ్ళు ఇరవై నాలుగు చేసుకోవచ్చని ఈ విధంగా రెండు రోజులు కూడా దసరా జరుపుకోవచ్చు అని మన పండితులు చెబుతున్నారు పండుగ రోజు మనం తప్పకుండా సాయంత్రము శమి పూజ లేదా అపరాజితాదేవి పూజ చేస్తా అలా చేస్తే చేసుకునే వాళ్ళు ఇరవై మూడవ తేదీ సాయంత్రం చేసుకోవాలి ఐదు పూజ కూడా మనము దసరా పండుగ రోజు చేసుకునే వాళ్ళు దశమి తేదీ ఉన్నప్పుడు చేసుకోవాలి ఈ రోజు సెమీ వృక్ష పూజ సాయంత్రం చేసుకొని సెమీ వృక్ష మంత్రం చదివినా విన్నా కూడా శత్రు బాధలు తొలగిపోతాయి వారి పదవ అలంకరణ శుద్ధ దశమి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ అండి మనకి చీర కలరు ఆకుపచ్చ లేదా బ్రౌన్ కలరు ఉంటుంది ఎర్రని పూలు వివిధ రకాలైన సుగంధభరితమైన పూలు రకరకాల పూలు వాడుకోవచ్చు అండి ఈరోజు ఈరోజు నైవేద్యంగా శేఖా అన్నము ఇంకా నైవేద్యం సమర్పిస్తారు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా మనము సమర్పించిన నైవేద్యాలన్నీ కూడా ఈరోజు సమర్పిస్తారు తొమ్మిది రోజులు చేసుకోలేని వాళ్ళు తొమ్మిది రకాలైన నైవేద్యాలని నైవేద్యంగా ఈరోజు సమర్పిస్తే అన్ని రోజులు చేసిన విశేష ఫలితం కూడా కలుగుతుంది ఈరోజు నిషిద్ధ ఆహారం గుమ్మడి తినకూడదు ఈరోజు దానంగా పూలమాలలు ఇస్తే మంచిదండి ఇంకా మొత్త కానీ ఆలయంకి వెళ్ళినప్పుడు ఎవరికైనా మనము పూలమాలలు దానంగా ఇస్తే మంచిది పూజించవలసినవి శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తరము అష్టకము మంత్రము ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అన్ని రోజులు చేయలేని వాళ్ళు ఈ దశమి రోజున అమ్మవారిని విశేషంగా చేసుకున్న విశేష ఫలితాలు కలుగుతాయండి ఈరోజు అమ్మవారిని పూజించిన ప్రతి సౌభాగ్యము కలిగి అన్నింటా ముందుంటారు అందరికీ తొమ్మిది రోజులు కుదరదండి అలా కుదరిన వాళ్ళు మొదటి మూడు రోజులు మధ్యలో మూడు రోజులు ఇంకా ముఖ్యంగా అన్ని రోజులు చేయలేకపోయినా ఆఖరి మూడు రోజులు అష్టమి నవమి దశమి రోజులలో చేసుకున్నా కూడా మనకి ఈ దసరా నవరాత్రులు మొత్తము చేసిన పుణ్య ఫలితం తక్కుతుంది ఇలాగే నైవేద్యం పెట్టి ఇలాగే చేయాలని ఏముండదండి మీరు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకోవడమే ముఖ్యము మనం వండుకున్న ఏ ఆహారమైనా పెట్టవచ్చండి నైవేద్యమైన సమర్పించవచ్చు ఈ నైవేద్యాలు ఈ అలంకరణ రోజుల్లో సమర్పిస్తే మనకి విశేష ఫలితం కలుగుతుంది మంచిది అని ఎంతో శక్తిమైన దసరా నవరాత్రులు గురించి తెలిసింది కదా ఫ్రెండ్స్ దసరా నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో విశేషంగా పూజించుకొని మీ శక్తి కులది ఇంట్లో చేసుకొని ఆలయంలో అమ్మవారి అవతారాలు దర్శనం చేసుకొని మా అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్